నల్గొండలో కేటీఆర్ పర్యటన మరో రెండు మూడు రోజులలో ఉన్న నేపథ్యంలో నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఒక ఆత్మీయ సమావేశాన్ని పెట్టుకుంది. జనరల్ గా ఏంటంటే మీటింగ్ పెట్టుకుంటే ఒకటి మీటింగ్ అంటే బాగుండదని ప్రతి దానికి ఆత్మీయ అని కలిగిస్తున్నారు. సాగుకు కానీ తద్దినాలకు కానీ ఆత్మీయ సమావేశాన్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని కూడా అటువంటిది పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏంటంటే ఆ సూర్యపేటలు ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఏం బతిలాడిందో ఏమో వచ్చి ఇక అభివృద్ధి చూపిద్దామని చెప్పి ఆ ఐటీ హబ్బులు ఇంకేదేంటో చిన్న చిట్కాయని కేటీఆర్ తోటి హంగామా చేయించుకుందామని ప్లాన్ చేసిండ్రు. ఆయన 2 తారీఖు నాడు వస్తున్నట్టుగా ప్రచారం అవుతుంది. సో దీనికి కానీ ఇప్పుడు రేపు ఎన్ని ఫ్లెక్సీలు కట్టాలి, ఎంత ఆర్భాటం చేయాలనే దాని మీద ఉన్నట్టుంది. ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు భూపాల్రెడ్డి. 1000 మంది ఆసరు వచ్చారు, భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్టు. భూపాల్రెడ్డికి ఏంటంటే మైక్ కనబడితే విపరీతంగా మాట్లాడిస్తారు. నేను ఇంతకుముందు కూడా ఆత్మీయ సమావేశాలే అప్పుడు అయినప్పుడు ఏంటంటే లాస్ట్ కు మాట్లాడేవారు. మాట్లాడితే ఈ లోపల చిన్న చితక నాయకులంతా మాట్లాడినాక లాస్ట్ కు మాట్లాడేసరికి వెళ్ళిపోతుంది జనం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, నేను భూగోలు పెట్టి నా భూగోలు పెడితే తినిపోతున్నారు, నా మాట వింటలేదు అని అనిపించినట్టుంది. పాపం ఇప్పుడు పెట్టిన లక్ష్మీ గార్డెన్ లో పెట్టినటువంటి సమావేశంలో ముందు ఆయనే మాట్లాడిందట. దాంట్లో ఒక కౌన్సిలర్ ఏమన్నారట, అన్న మీరే ముందు మాట్లాడితే తర్వాత ఎవరు ఉంటారు, చీఫ్ గెస్ట్ కదా మీరు, పెద్ద చివరికి మాట్లాడాలి కదా అంటే అమ్మ వాళ్ళు భూగోలు దీని వెళ్ళిపోతారు, నేనే చివరికి మాట్లాడతాను ఆ టైం, వాళ్ళు భూగోలు దీని వెళ్ళిపోతారు మరి నేనే చివరికి మాట్లాడితే ఆ టైంకి ఎవరు ఉంటాడు కదా, నేనేం చేయను, అందుకనే భూగోలు దినంగా నేనే మాట్లాడతా, తర్వాత ఉండని పోని అని ఆయన మొత్తం మీద ఉన్నది. అది ఆయన ప్రజాదరణ. భూపాల్రెడ్డి మాట్లాడుకుంటూ కూడా వెనకంగా లేచిపోతుంటూ, కాకపోతే ఈ విషయంలో భూపాల్రెడ్డి కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇప్పుడు డోర్లు గేట్లు కూడా పెట్టేస్తున్నాం, ఎంట్రీ తప్ప లోపలికి మళ్ళీ బయటికి పోయేది లేదు. ఫస్ట్ వచ్చేటప్పుడు స్వాగతము, లోపలికి బాగుంటే తాళాలు వేస్తున్నారు. మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాతనే తాళాలు తీసుకుని బయటికి పోడు, ఎందుకంటే అది మాట్లాడుతుంటే బయటకు వెళ్ళిపోతే మీడియాలో వేరే సంకేతాలు పోతున్నాయి, జనం ఉండలేరు అక్కడ, ఇస్తరాకులు వేస్తున్నాయి, తలకాయలు ఉండలేదు. ఇది గమనించి ఆయన తాళాలు కూడా వేసుకొని బందోబస్తుగా చేసుకున్నాడు. మరి రేపు కేటీఆర్ వచ్చిన తర్వాత మీటింగ్లు ఎట్లా ఉంటాయి, నల్గొండలో ఎన్ని ఫ్లెక్సీలు కడతాడు, ఎంత ఆరాటం చేస్తాడు అనేది చూడాలి. ఏమనంటే అభివృద్ధి అభివృద్ధి అంటాడు, అభివృద్ధి అనేది మరి ఏ రకంగా చూపిస్తున్నారు అనేది చూడాలి. అయితే కేటీఆర్ ఇంకొక విన్నపం కూడా ఏంటంటే, ఐటీ హబ్ను కూడా చూపించాలి. ఐటీ హబ్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది వాళ్ళ తోటి కూడా ఇంటర్వ్యూ చేయించి 2 మాటలు ఎవరైనా మీడియాకు అప్పగిస్తే 2 మాటలు తీసుకుంటారు. అదే కాకుండా భూపాల్రెడ్డి మొత్తం చెమటోడిచి ఆయన మేధోమధుర నుంచి సృష్టించినటువంటి కేసీఆర్ పార్క్, చర్లపల్లి పార్క్ ఉంది, దాన్ని ఫెమిల్ పార్క్ అని పెట్టాం. చర్లపల్లి పార్క్ లో కూడా పచ్చదనాన్ని ఆ వీళ్ళ విజ్ఞానాన్ని మొత్తం కేటీఆర్ని తిప్పి చూపించాలి, చూపిస్తే ఈయన శవాస్ అంటారు. నిజంగానే కేటీఆర్ అది వచ్చి ఆ పార్క్ చూసి శవాస్ భూపాల్ నువ్వు చాలా గొప్పగా చేసిన నీ అంత తెలుగుకల్లుడు భూప్రపంచంలో లేదని అంటే భూపాల్రెడ్డిని గెలిపిస్తారు. జర ఆ పని కూడా భూపాల్రెడ్డి చేస్తే బాగుంటుంది. అయితే మనం అక్కడనే ప్రెస్ మీట్ పెట్టాలి, పోతే మన ఇంకో 1000 మందికి భోజనాలు అయినా గేట్లు పెట్టేనే ఉపన్యాసం ఇచ్చినాయి కానీ కేసీఆర్ పార్క్ లో మీటింగ్ పెట్టాలి, అలా భోజనాలు పెట్టాలి, వచ్చిన వాళ్ళంతా పచ్చని చెట్ల కింద కూర్చొని భోజనాలు చేయాలి. ఈ ఏర్పాటు భూపాల్రెడ్డి చేసుకుంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. అది దాస్తే కనుక కుచ్చు కాలహాయ్, దాని మీద కుచ్చు కాలహాయ్, ఏదో జరిగింది, డొల్లతనం అనేది అర్థమవుతుంది.